ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఏ రవిశంకర్ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేయు కార్యక్రమం జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ వారి ఆదేశాల మేరకు డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అల్లవరం మండలం గోడి గురుకుల పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ కోట హనుమంతరావు అధ్యక్షతన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పోలీస్ ఎక్సైజ్ సిఐ శివరామరాజు, సర్పంచ్ తోట శ్రీదేవి నరసింహారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కోసం మంచి మార్గం వైపు బాటలు వేయు నిమిత్తం విద్యార్థులకు గంజాయి, హెరైన్, కొకైన్ వాడటం వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, దుష్ఫలితాలు వారికి తెలియచెప్పి టోల్ ఫ్రీ నెంబర్ చెప్పి కరపత్రములు పంపిణీ చేసి అవగాహన కల్పించారు. అనంతరం సిఐ శివరామరాజుని ఘనంగా సన్మానించి అంబేద్కర్ చిత్రపటం అందజేస్తారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సాయిబాబు, విష్ణుప్రసాద్ మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఏర్పాటు చేసుకొని ఫస్ట్ నుంచి కూడా మీకు చెప్తున్నాను, దాన్నే చూడండి. ఇంకేది కనబడకూడదు మనకి, ప్రతిది కూడా మనకి తిండి పెట్టలే కాదు, తల్లిదండ్రులు ఇంటికి పోషించలే కాదు. నా పిల్లడు బాగుపడతాడు అని దాన్ని ఇక్కడ తీసుకొచ్చి మిమ్మల్ని పెట్టారు. మరి మీరు అలా చదువుతున్నారా? గోడి గురుకుల పాఠశాల బాయ్స్ హాస్టల్ అంటే ఒక నెంబర్ వన్ గా తయారవ్వాలి మనం. ప్రపంచానికే మన హాస్టల్ నుంచి పేరు చూపించాలి. ప్రతి విద్యార్థి కూడా ఆ విధంగా గోల్ ఏర్పాటు చేసుకోండి. మరి చాలా మంది విద్యార్థులు మరి సిగరెట్, గంజాయి, అలా రకరకాల మత్తు పదార్థాలకి అలవాటు పడి వాళ్ళు బానిసలు అయ్యి వాళ్ళ జీవితాలు వాళ్ళ చేతులారా వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు. తల్లిదండ్రులు చెప్తామంటే వాళ్ళ మీద తిరగబడతాం. మరి తగ్గించుకొని మనకి ప్రపంచంలోనే గొప్ప మేధావుగా మనం ఎదగాలి ప్రతి విద్యార్థి కూడా. మరి ఇక్కడ హాస్టల్లో కాదు, బయట కూడా మీకు ఎవరైనా కానీ ఇలాంటి గంజాయి కానీ ఇంకోటి ఇంకోటి సంథింగ్ ఏమైనా జరిగితే 1450000కి మీరు సీక్రెట్ గా ఫోన్ చేయొచ్చు. మీరు ఫోన్ చేసినందుకు గవర్నమెంట్ వారు సమ్ అమౌంట్ అని కూడా ఇస్తారు. తెలుసా మీకు? హాస్టల్లో కాదు బయట కూడా మీరు ఇవ్వచ్చు. నెంబర్ తెలుసా? 1450000. మరి యువత చేతుల్లో ఉంది, ప్రపంచాన్ని పాలించాలన్నా మరి ఆ విధంగా మనం ఎదగాలి. ప్రతి ఒక్కరు కూడా పోరాడే హక్కు ఇచ్చారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. భారత రాజ్యాంగం మనకి ఇచ్చిన హక్కు, పోరాడండి, అడగండి. మీకు ఏ సమస్య ఉన్నా సరే 24 అవర్స్ గవర్నమెంట్ వారు ప్రతిదీ కూడా మీకు టోల్ ఫ్రీ నెంబర్ ప్రతి విషయంలో కూడా ఇచ్చారు. మీరు ఆ విధంగా ముందుకెళ్ళాలి. అలాగే పోలీసు వారు మాన దాన ప్రాణ రక్షణ కోసం ఎనలేని 24 గంటలు సేవ చేస్తూ వారి పిల్లలు కూడా చదువుతున్నారా లేదా చూసుకోకుండా వచ్చి ప్రజల కోసం ప్రాణాలు విడిచి అనేక మంది అమరవీరులు అవుతున్నారు. మరి అలాంటి పోలీసు వారికి మనకి మరి ఎదురుగా సార్ మాకి విద్యార్థులు కూడా మీరు రావాలి, మా హాస్టల్ని మీరు ఒకసారి సందర్శించాలని ఇమీడియట్లీ మరి రాజుగారు ఇమీడియట్ వచ్చారు. మరి ఆయనకి చెల్లుట్ చేద్దాం. జై భీమ్, జై భీమ్. యువత తప్పుదారి పడుతుందనే ఉద్దేశంతో ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం అలాగే మన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఎస్ఐటి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, అలాగే సబ్ కమిషనర్ ఏ రవిశంకర్ ప్రసాద్ గారు, అలాగే ప్రస్తుత కోనసీమ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సిహెచ్ సుధీర్ కుమార్ రెడ్డి గారు, అలాగే సెబ్ తరఫున ఎస్ఈబి తరఫున అడ్మిన్ శ్రీమతి కె లతామాధురి గారి సూచనల మేరకు ఇప్పుడు మా కోనసీమ జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు మొత్తం 26 జిల్లాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రజలు తప్పుదారిన పట్టకుండా యూత్ అంటే ఏంటి, యూత్ నుంచే ముందుకు సాగాలి. ప్రభుత్వాలు కానివ్వండి, పథకాలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆలోచనలు కానివ్వండి, వాళ్ళు చదువులు కానివ్వండి, తప్పుదారి పట్టినా ఇదే మార్గం, ఇదే వయసు. మంచి మార్గాన్ని వెతుక్కున్నా ఇదే వయసు. మీరు ఈరోజు బాలనే రేపటి పౌరులు, మీరే రేపు
ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ముఖ్యమంత్రి అయినా మోడీ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా మిమ్మల్ని ఉద్దేశించి పైకి వచ్చి అందరం కూడా మేమందరం కూడా అలాగే వచ్చిన అందరం కూడా కేంద్రించి పైకి వచ్చిన వాళ్ళే ఎందుకని మంచి దారి వెతుక్కుని చూన్ చేసుకుంటాం వల్ల మిమ్మల్ని మీ తల్లి తండ్రి ఇక్కడ దాకా గురుకుల పాఠశాల అంటే ప్రభుత్వము మీకు కల్పించిన వసతులను బట్టి మీ తల్లిదండ్రులు ఉన్న ఆర్థిక పరిస్థితులను బట్టి మీరందరూ ఈ గురుకుల పాఠశాల ప్రభుత్వ గురుకుల పాఠశాలకి రావడం జరిగింది. మీకు గవర్నమెంట్ ఇన్ని యొక్క అవకాశాలు కల్పిస్తూ మీకు వసతులు ఏర్పరిచి ఈ రకమైన బాటలు మీ ముందుకు వేస్తుందంటే మీరందరూ ప్రయోజకులు అవుతారని గవర్నమెంట్ మిమ్మల్ని ఉద్దేశించి ఏ రకంగానైనా సరే ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో చెప్పుకొచ్చారు. మేము వరుస ఒక్కొక్క కాలేజీలో చేసుకుంటూ వస్తున్నాం. నిన్న మీ చైర్మన్ గారు మీ ప్రిన్సిపల్ గారు మాట్లాడారు. దాన్ని ఉద్దేశించి మా పాఠశాల గురుకుల పాఠశాల కూడా రావాలండి ఒకసారి. టీమ్స్ కింద మొబైల్ అయ్యి ఇళ్ళే అన్నింటినీ ధ్వంసం చేసి తగలబెట్టి వస్తూ ఉంటాం. మేము కూడా మమ్మల్ని కూడా నక్సలైట్ ఏరియా కింద ఉంటుంది ఎవరెవరు. మేము ఫుల్ పోలీస్ సపోర్ట్ తోటి మస్కెట్స్ గన్స్ తోటి మా పోలీస్ సపోర్ట్ ఇచ్చి మమ్మల్ని అన్నింటినీ అక్కడ ధ్వంసం చేయడానికని తీసుకెళ్తూ ఉంటారు. అక్కడ తయారయ్యేది ఇక్కడ దాకా రకరకాల మార్గాల్లో. ఇప్పుడు ఏదో సామెత ఉంటుంది ఆడికి చాలా తిరిగి మనకు రెండు కాళ్ళతో చూస్తే దొంగ నాలుగు కాళ్ళతో చూస్తాడు. అది ఎన్నో రకాలుగా దాన్ని ఇక్కడ దాకా ట్రాన్స్పోర్ట్ తెచ్చుకుని అటువంటి